వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మతాలు మత విశ్వాసాల అంశంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని, ప్రజల ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రవర్తించాలని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు శాంతి సౌభాగ్యం వర్ధిల్లుతాయని అన్నారు. హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని, ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఏ పాలకులు వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క మతాన్ని మత విశ్వాసాలను ప్రభుత్వాలు గౌరవించాలని, అది రాజ్యాంగపరమైన హక్కు అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశం మొత్తం వారసత్వంగా సాంప్రదాయంగా మనం అందరం వినాయక చవితి పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా అందరి గురు శుభాకాంక్షలు. మనకందరికీ ఒక నమ్మకం, ఏ మంచి పని చేయాలన్నా వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. వినాయకుడు ఎప్పుడు కూడా ఎలాంటి మనం చేసే పనులకి అవరోధాలు రాకుండా ఉండాలంటే ఒక్కసారి వినాయకుడిని ప్రార్థించుకుని పూజ చేసి మనం ప్రారంభిస్తే అన్నీ కూడా తొలగిపోయే పరిస్థితి వస్తుంది. అందులో వినాయక చవితి అయితే హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తాం. దానికి కూడా కారణం వారసత్వంగా రావడం. ఇది ఒక పెద్ద పండుగ కింద ఒక వారం 10 రోజులు కూడా ఒక సమయం పెట్టుకొని చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహాన్ని భక్తి భావాలతో పూజలు చేసిన తర్వాత నిమగ్నం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంత మంచి శుభదినంలో మంచి కార్యక్రమానికి ఇక్కడ నేను